टीडीपी जनसेन राबोये एन कलिसे पोटी चेस्तायनी जनसेन अधिनेत पवन कल्याण प्रकटन चेशारू इप्पटि वरकु पोत्तुकु संबंधी नर्मल गर्भ व्याख्यलु चेयटं ओकटि रेंडु मूडुनि मध्य मध्यलो आप्षन्स कोसं माट्लाडटं कलिसि वेल्ते बागुंटुंदि व्यतिरेक ओटु चेल्चनिव्वनंटू पवन कल्याण व्याख्यलु चेशारू कानी ई रोजु राजमंड्रि सेंट्रल जैल्लो चंद्रबाबु नायुडु मोलाखत्तुलो भागंगा कलिसि वच्चिन तर्वात నిన్నటి వరకు కలిసి ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను కానీ ఈ రోజు చెప్తున్నా టీడీపీ జనసేన కలిసే పోటీ చేయబోతున్నాయి బీజేపీ కూడా ఖచ్చితంగా కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు దీని రిప్రికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి పవన్ కామెంట్స్ పై మాట్లాడడానికి ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ విశ్లేషకులు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు నాగేశ్వర్ గారు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ రావడం చూసాం పొత్తులపైన ఈ రోజు ఇంకా కరాఖండిగా తేల్చేశారు దీనిపై మీ స్పందన ఏంటి సార్ అంటే ఈ రోజు అనౌన్స్ చేశారు వాస్తవంగా ఇండైరెక్ట్ ఏంటి చాలా కాలంగా డైరెక్ట్ గానే చెప్తున్నారు కానీ ఈ రోజు అనౌన్స్ చేశారు ఇప్పటివరకు అనౌన్స్మెంట్ రాలేదు బహుశా ఇది పొలిటికల్లీ అపార్చ్యూన్ మూమెంట్ అని అనుకొని ఉంటారు ఎందుకంటే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నేను కూడా చూశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నది తప్ప ఈ పొత్తుకు మరో ప్రాతిపదిక లేదు అని పదే పదే చెప్పాడు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గనక ఇంత అడ్డగోలుగా ఉండకపోతే ఆయన భాషలో ఆయన అడ్డగోలుగా ఉందని ఆరోపిస్తూ అడ్డగోలుగా ఉండకపోతే అసలు మేము ఇక్కడ బాలకృష్ణ లోకేష్ల మధ్య ఉండి మాట్లాడాల్సిన అవసరమే వచ్చేది కాదు అన్నాడు అందువల్ల పొత్తుకు ప్రాతిపదిక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన పోరాటం అనుకున్నప్పుడు ఈ పొత్తుకు ఆ ప్రాతిపదికకు సరైన సందర్భం ఇప్పుడు అవుతుంది ఎందుకంటే తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మధ్య పీక్ స్థాయిలో కాన్ఫ్రంటేషన్ ఉన్న సమయంలో ఈ పొలిటికల్ అపార్చ్యూన్ మూమెంట్ అవుతుంది జనసేనకి ఎందుకంటే టీడీపీకి కష్టకాలంలో తాను ఉన్నాను అని రేపు సీట్లు ఎక్కువ బార్గెన్ చేసే సమయంలో కూడా ప్రజల్లో గురించి కూడా వస్తుంది జనసేన ఇలాంటి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చింది చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగా మద్దతు ఇచ్చింది కష్టకాలంలో మద్దతు ఇచ్చింది అందువల్ల జనసేన పట్ల తెలుగుదేశం ఉదారంగా కూడా ఉండాల్సిన పరిస్థితికి నెట్టివేయబడుతుంది అందువల్ల ఇది ఒక పొలిటికల్ అపార్చ్యూనిటీ అంటే వైసీపీకి వ్యతిరేకంగా ఒక పోరాటం జరుగుతున్న సమయంలో మేము కలుస్తున్నాము అని ప్రజలకు కన్విన్స్ చేయడానికి ప్రజలకు ఈ పొత్తు పైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అందుకే ఈ సందర్భాన్ని పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్నట్టున్నాడు దాంతో పాటు అటు చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టారు ఇటు తనను నిర్బంధించారు ఆంధ్రాకు రాకుండా అందువల్ల ఇద్దరము జగన్మోహన్ రెడ్డి బాధితులము అనే డైమెన్షన్ చెప్తూ బాధితులారా ఏకం కండి అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేశాడు అందువల్ల ఈ సమయంలో ఈ ఎపిసోడ్ మధ్యలో ఈ పొత్తును అనౌన్స్ చేయడం ద్వారా ఒక అపార్చ్యూన్ మూమెంట్ తీసుకున్నాడు అది ఎంతమేరకు అది రేపు రిజల్ట్గా ఉంటుందో తెలియదు కానీ ఎప్పుడైనా ఒక పొలిటికల్ అలయన్స్కి ఒక ప్రాతిపదిక చెప్పుకోవాలి ఒక సమయం సందర్భాన్ని ప్రకటించుకోవాలి సరైనటువంటి సందర్భం ఆయన భావించి ఉంటాడు గనకనే కరెక్ట్గా ఈ సమయంలో పేర్కొన్నాడు అందువల్ల ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నాడో చెప్పాడు తెలుగుదేశం పార్టీతో తన గతంలో ఎందుకు విమర్శించాడో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు బీజేపీ పట్ల తన వైఖరి ఏందో చెప్పాడు బీజేపీ ఏం చేయాలో చెప్పాడు అందువల్ల ఒక రకంగా సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్ అయినప్పటికీ కూడా పొలిటికల్ పాయింట్స్ అయితే చాలా క్లారిటీగా చెప్పాడు పనిలో పని చంద్రబాబు నాయుడు పొగిడాడు కూడా ఆయన సైబరాబాద్ నిర్మాత ఆయన విజన్ ఉన్న నాయకుడు అని సో అందువల్ల ఒక పొలిటికలీ ప్యాక్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అవుతుంది ఇది అంటే వైసీపీ చేసిన ట్వీట్లో కూడా ప్యాకేజీ బంధం బయటపడింది పొత్తులపై మాట్లాడడానికి సెంట్రల్ జైలుకి వెళ్ళారంటూ వైసీపీ అధికారికంగా ఒక ట్వీట్ చేసింది దానిపై మీ కామెంట్ ఏంటి సార్ అంటే ప్యాకేజీ పొత్తులు రెండు వేరు వేరు పొత్తులు పెట్టుకోవడం అన్నప్పుడల్లా ప్యాకేజీలు ఉండాలని ఏం లేదు అది పొలిటికల్ ప్యాకేజ్ అయితే అభ్యంతరం కూడా ఉండదు కదా రాజకీయాల్లో ఎన్నికల్లో జనసేన మొదటి కాసారి పొత్తు పెట్టుకోలేదు చివరిసారి పొత్తు పెట్టుకునే కాదు భారతదేశంలో పొత్తులు పెట్టుకొని పార్టీలు ఏంటి అని లిస్ట్ అవుట్ తీస్తే దాదాపు దొరకడం కూడా కష్టమైతే నీకు ఏ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అయినా ఏదో సమయంలో పెట్టుకుంటారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనొచ్చు మేము ఎవరితో పెట్టుకోలేదని కానీ నాకు ఇప్పటికి గుర్తు 2014లో తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిపిఎంతో కలిసి ఖమ్మం జిల్లా వరకు పొత్తు పెట్టుకున్నారు సో అందువల్ల పొత్తు పెట్టుకోకుండా ఏ పార్టీ ఉండదు ఒకవేళ పొత్తు పెట్టుకోవడం నేరం కూడా కాదు రాజకీయాల్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్న పార్టీలకు కూడా పొత్తు పెట్టుకుంటారు బీజేపీ పీడీపీ పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిశారు
అందువల్ల రాజకీయాలది నేరం కాదు. అయితే ప్యాకేజ్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది కేవలం సీట్లు రాజకీయ పొత్తులే కాదు, పవన్ కళ్యాణ్ డబ్బు తీసుకొని పని చేస్తాడు అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు. అంటే ఒక రకంగా డీలెజిటిమైజ్ చేయాలి పవన్ కళ్యాణ్ను. పవన్ కళ్యాణ్ను డీలెజిటిమైజ్ చేయాలి అంటే పవన్ కళ్యాణ్కు సొంత ఎజెండా ఉండదు. ఆయన పార్టీ పెట్టింది, ఆయన పొలిటికల్ యాక్టివిటీ కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని చేస్తాడో అన్నది ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎత్తుగడ. ఎందుకంటే దాన్ని విలిఫికేషన్ క్యాంపెయిన్ అంటాం ఇంగ్లీష్లో, లేదా డీలెజిటిమైజ్ చేయడం. సో అందువల్ల ఆ ప్రక్రియలో భాగంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు తెలుగుదేశం వైపు వెళ్ళినా ఇదే ప్యాకేజ్ అంటూ వైసీపీ చెప్తుంది. ఎందుకు చెప్తుంది అంటే దానికి ఒక ప్రాతిపదిక ఉంది. టీడీపీ జనసేన మధ్య కెమిస్ట్రీ చాలా ఎఫెక్టివ్గా ఉంది. మనకు మీది లేని కాస్తి చాలా సందర్భాల్లో పొత్తులు పెట్టుకున్నా ఓట్ ట్రాన్స్ఫర్ కాదు. ఇది 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ జేడీఎస్ కర్ణాటకలో పెట్టుకున్నది మన పొరుగునే, కానీ ఆ ఓట్ ట్రాన్స్ఫర్ కాదు. జేడీఎస్ వాళ్ళు కాంగ్రెస్ కోటేలే, కాంగ్రెస్ వాళ్ళు జేడీఎస్ కోటేలే. కానీ ఇవాళ అనేక సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే తెలుగుదేశము జనసేనల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ మోర్ దెన్ 90% అవుతుంది. ఆ రకమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకని ఇప్పుడు ఈ సమయంలో తెలుగుదేశంతో పొత్తు అనౌన్స్ చేయడం పవన్ కళ్యాణ్ కూడా కారణం అది. ఈ పొలిటికల్ కెమిస్ట్రీ అనేది కేవలం ఇప్పుడు పొత్తు ముందు అరిథమెటిక్తో మొదలవుతుంది, అది కెమిస్ట్రీగా మారాలి. అంటే జనసేన ఓటు టీడీపీకి పడాలి, టీడీపీ ఓటు జనసేనకు పడాలి. అది జరగాలి అంటే ఈ సందర్భం మించిన సందర్భం ఇంకోటి ఉండదు. అంటే టీడీపీ జనసేన శ్రేణుల మధ్య ఆ రకమైనటువంటి భావానుబంధం కలగటానికి చంద్రబాబు నాయుడు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికైంది. సో అందువల్ల వైసీపీ కూడా అనుమానం ఏంటంటే టీడీపీ జనసేన మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ అయితే డెఫినెట్గా అది వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఛాలెంజింగ్గా మారుతుంది. ఇప్పటికిప్పుడు నేనేం ప్రిడిక్ట్ చేయడం లేదు గెలుస్తారు ఓడతారని, కానీ డెఫినెట్గా ఛాలెంజింగ్ అయింది. ఎందుకంటే జనసేనకు ఒక 6% ఓటింగ్ గతంలో వచ్చింది, టీడీపీకి 40% వచ్చింది. ఆ ఓటింగ్ బాగా పెరిగిందని టీడీపీ అనొచ్చు, తగ్గిందని వైసీపీ అనొచ్చు, కానీ గతంలో వచ్చింది ఎవరం కాదని లేం కదా. అందువల్ల జనసేన మరి అన్ని సీట్లకు పోటీ చేస్తే ఇంకెక్కువ ఓటింగ్ ఉంటుంది. అందువల్ల టీడీపీ జనసేన అనేది ఒక పవర్ఫుల్ అరిథమెటిక్ అవుతుంది, పవర్ఫుల్ కెమిస్ట్రీ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బహిరంగంగానే బీజేపీని కూడా ఇరకాటంలో పెట్టాడు ఒక రకంగా. ఎందుకంటే బీజేపీ కూడా టీడీపీ జనసేనతో రావాల్సినటువంటి గత్యంతరం లేని ఒక కంపల్సరీ పొలిటికల్ సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేసే పని చేశారు. కలవకపోతే బీజేపీ కాంగ్రెస్ పార్టీ తరకు ఉపయోగపడే పని చేస్తుందని బీజేపీ ప్రజల్లో అనుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అందువల్ల బీజేపీ కూడా కలిసినప్పుడు బీజేపీకి ఎలక్టోరల్గా బలం లేకపోవచ్చు, కానీ జాతీయ ఎన్నికలతో పాటు ఈ ఎన్నికలు జరుగుతాయి. మనం గుర్తించాల్సింది అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు మోడీ పట్ల బీజేపీ పట్ల వ్యతిరేకత ఉన్నమాట నిజం, కానీ దేశ రాజకీయాల్లో మోడీ పట్ల ఇప్పటికీ సానుకూలత ఉంది. అది అనేక సర్వేలు కూడా, మూడో నేషన్, ఇండియా టుడే సర్వే కానీ, ఎన్డీటీవీ, సిఎస్డిఎస్ సర్వే కానీ ఇవన్నీ తెలియజేశాయి. అందువల్ల అది మా 2014 లాగా అంటే మోడీ పట్ల సానుకూలత కూడా తమకు కలిసి వస్తుంది. అందువల్ల ఈ మూడు పార్టీలు కలిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ గట్టి ఛాలెంజ్ అవుతుంది. అందువల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ మొదటి నుంచి ఎత్తుగడ ఏంటంటే జనసేన టీడీపీ కలవకూడదు. దీనికి అనేక రూపాల్లో వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఒక రూపం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి మోడీ అమిత్ షాలతో ఉన్న సాన్నిహిత్యాన్ని కూడా అది ఉపయోగించుకొని మీరు ఏమన్నా చేసి టీడీపీ జనసేన మీరు కలవద్దు, అట్లీస్ట్ టీడీపీ జనసేన కలవద్దు, పవన్ కళ్యాణ్ మీతో ఉంచుకోండి అని చెప్పారని కూడా రాజకీయ వర్గాల్లో చెప్తూ ఉంటారు. సో అందువల్ల బీజేపీ జాతీయ నాయకత్వంతో తనకున్న సంబంధాలతో పొలిటికల్ లాబింగ్ కూడా బహుశా చేసి ఉంటారు. రెండవది పబ్లిక్గా కూడా జనసేన టీడీపీ కలవకుండా ఉండేందుకు రకరకాల పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేశారు. ఎందుకంటే కాపు ఓట్లను తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు ఖాతాలో వేస్తారా, చంద్రబాబు నాయుడు ఎందుకు ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకొని పనిచేస్తాడు, ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్ దేని కొరకు అంటే జనసేన టీడీపీ కలిస్తే తమకు ఎలక్టోరల్ ఛాలెంజ్గా మారే అవకాశం ఉంది కనుక దాన్ని నివారించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరంతరం ఎత్తుగడలు వేస్తూ వచ్చింది. కానీ ఆ ఎత్తుగడలు ఎన్ని వేసినా జనసేన ఫామ్గా డిసిసివ్గా టీడీపీతో వెళ్ళాలని, బీజేపీని కలుపుకోవాలని నిర్ణయించింది. ఒకవేళ బీజేపీ కలిసి రాకపోయినా
టీడీపీ జనసేన వెళ్తాయి అనేది ఇవాల ప్రకటన సారాంశం అంటే మనకి ఇప్పటిదాకా సతీష్ ఒక క్వశ్చన్ ఉండే ఒకవేళ బీజేపీ కలిసి రానంటే పవన్ కళ్యాణ్ బీజేపీతోనే ఉంటాడా బీజేపీని విడగొట్టుకొని టీడీపీతో పోతాడా అనేది మనకు ఒక క్వశ్చన్ ఇప్పటికి మిగిలి ఉండే ఇవాల ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ వచ్చింది బీజేపీని కలుపుకోవాలన్నది వాళ్ళ లక్ష్యం కలిసి రాకపోయినా కూడా బీజేపీని పక్కకు పెట్టేనా జనసేన టీడీపీ కలవబోతున్నాయి అంటే నాగేశ్వర గారు అంటే బీజేపీ జాతీయ నాయకత్వం ఇచ్చే రోడ్ మ్యాప్ కు పవన్ కళ్యాణ్ ఎదురు చూడడం లేదు పవన్ కళ్యాణ్ బీజేపీకి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చాడు ఇంకో నేను ఈ రోడ్ లో చంద్రబాబు నాయుడుతో పోతున్నా రాజమండ్రి వైపు నువ్వు కూడా వస్తారా లేకపోతే మేమైతే పోతూనే ఉంటాం అని కూడా రోడ్ మ్యాప్ ఇచ్చాడు ఇప్పటిదాకా బీజేపీ జాతీయ నాయకత్వం రోడ్ మ్యాప్ కొరకు చూసిన పవన్ కళ్యాణ్ జాతీయ బీజేపీకి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి నా రోడ్ మ్యాప్ ఇది నీ రోడ్ మ్యాప్ ఇందులో కలిసిరా లేదంటే నా రోడ్ నాదే అని నిర్ణయానికి చెప్పాడు రైట్ రైట్ నాగేశ్వర గారు ఇప్పుడు బీజేపీ స్పందన ఎలా ఉండొచ్చు బీజేపీ ఏం చేయొచ్చు మీ అంచనా ఏంటి అంటే బీజేపీ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి టీడీపీ జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం రెండో ఆప్షన్ లేదుగా రెండో ఆప్షన్ బీజేపీ విడిగా పోటీ చేయడమే ఎందుకంటే జనసేన తనతోనే ఉంటుంది టీడీపీతో పోదు తన విడగొట్టుకొని అనే ఒక ఆప్షన్ ఆలోచన బీజేపీకి ఉండే అంటే పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి థర్డ్ కూటమిగా ఉండాలి అన్నది బీజేపీ ఆలోచన అయితే దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవకాశం లేకుండా చేశాడు ఆల్రెడీ ఆయన ప్రకటించేశాడు నేనైతే వెళ్తున్నాను టీడీపీతో అని ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది అని ప్రకటించాడు అందువల్ల అంటే ఇప్పుడు ఇది ఒక ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్ సతీష్ ఒకవైపేమో జనసేన ఇండియాలో ఉంది అది మళ్ళీ పవన్ కళ్యాణ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా పదే పదే చెప్పాడు ఎక్కడ తాను బీజేపీతో విడగొట్టుకుంటున్నాను అనే సంకేతం పోకుండా నేను బీజేపీతో ఉన్నాను ఎన్డీఏలో ఉన్నాను అన్నాడు కానీ ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్య పార్టీ ఎన్డీఏ ఇతర పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటుంది అంటే ఎన్డీఏ నిర్ణయంగా ఉండాలి లేదంటే సొంత నిర్ణయంగా ఉండాలి కానీ ఒకవైపు ఎన్డీఏలో కొనసాగుతూ ఎన్డీఏలో లేని తెలుగుదేశంతో మేము పొత్తు పెట్టుకుంటున్నా ప్రకటించాడు ఇది బీజేపీ ఆన్సర్ చెప్పాలి మరి ఇప్పుడు ఎన్డీఏలో జన పవన్ కళ్యాణ్ ఉంచుకుంటారా ఉంచుకోరా మరి పవన్ కళ్యాణ్ ఉంచుకున్నప్పుడు మరి ఆయన జనసేన టీడీపీతో పోతానని ప్రకటించారే సో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏలో ఉన్నప్పుడు టీడీపీతో ఎట్లా పోతారు బీజేపీ టీడీపీ పొత్తు లేకుండా సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఈ ఒక చిక్కుముడి పెట్టేశాడు ఎన్డీఏలో ఉంటాను టీడీపీతో పెట్టుకుంటానని ఈ రెండు ఎట్లా సాధ్యమవుతుంది అందువల్ల ఏమంటాడు బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నాను అన్నాడు కానీ పవన్ కళ్యాణ్ ఆశించడం పైన బీజేపీ రాజకీయం ఉండదు బీజేపీ రాజకీయం తన రాజకీయ అవసరాలు ప్రయోజనాలపైన ఉంటుంది బీజేపీ ఏంటంటే దీర్ఘకాలంలో బీజేపీ జనసేన సెపరేట్గా ఉంటే వైసీపీ టీడీపీ పోరులో ఏదో ఒక పార్టీ ఓడిపోతుంది వాళ్ళ అంచనా ఏంటంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకపోతే తెలుగుదేశం ఓడిపోతుంది వైసీపీ గెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాటలు కూడా మనకు అర్థమవుతుంది వైసీపీ వ్యతిరేక ఓటు చీలకపోతే రెండు దశాబ్దాల వరకు కూడా ఇది కొనసాగుతుంది అని ఆయన స్పష్టంగా చెప్పాడు అంటే పవన్ కళ్యాణ్కు ఉన్న అంచనా బీజేపీకి కూడా బహుశా ఉన్న అంచనా ఏంటంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకపోతే జగన్మోహన్ రెడ్డికి సులభంగా వస్తాడు అలా వచ్చినప్పుడు తెలుగుదేశం బలహీనపడుతుంది ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు 29కు చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉండదు రెండవసారి ఓడిపోతారు అప్పుడు టీడీపీ స్పేస్ తాము ఆక్రమించవచ్చు అంటే పవన్ జనసేన బీజేపీ కూటమిగా ఉంటే అనేది బీజేపీ దీర్ఘకాల వ్యూహం అందువల్ల 2024కు జగన్ గెలవడాన్ని ఎలో చేస్తే తెలుగుదేశం బలహీనపడుతుంది తాము ఆ స్పేస్ ఆక్రమించవచ్చు అనేది బీజేపీ లాంగ్ టర్మ్ గోల్ అందువల్ల బీజేపీకి ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు మీద ప్రేమ లేదు జగన్ మీద ప్రేమ లేదు ఎందుకంటే మనతో మన దగ్గరే జీవీ నరసింహరావుతో నేను నా ఇంటర్వ్యూ నా ప్రోగ్రాంలో స్పష్టంగా చెప్పాడు ఇదే మాట మాకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ లేదు చంద్రబాబు నాయుడు మీద ప్రేమ లేదు వాళ్ళు ఎవరో ఒకరు ఓడిపోవాలి వాళ్ళు వీక్ కావాలి ఆ ప్లేస్ మేము ఆక్రమించాలి అన్నారు సో అయితే ఇప్పుడు జన పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వలే అందువల్ల టీడీపీ జనసేన కలుస్తుంది ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి విడిగా పోటీ చేస్తే ఒక్క తిరుగు రాదు డిపాజిట్లు రావడం కూడా కష్టమవుతుంది లాస్ట్ ఎలక్షన్స్ లో 100 కన్నా తక్కువ సీట్లు వచ్చాయి అందువల్ల ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తే ఏమీ గెలిచేదేమీ లేదు అయినా విడిగా అయినా పోటీ చేసి ఏమీ లేకపోయినా మంచిది అని నిర్ణయం తీసుకుంటారా టీడీపీతో కలిసి జనసేనతో కలిసి పోటీ చేస్తారా అయితే టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేసినప్పుడు ఇంకో ప్రాబ్లం ఉంది ఏ వీళ్ళు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తారనేది క్వశ్చన్
బీజేపీకి ఎన్నొచ్చురు కాదు ఈ కూటమికి ఎన్నొస్తాయని. రేపు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న 22 సీట్లు ఇలాగే గెలుచుకున్నాడు అనుకోండి, వీళ్ళు టీడీపీ జనసేనతో ఉంటే ఆ 22 ఎంపీల మద్దతు కావాలి. అందువల్ల బీజేపీ ఎత్తుగడ ఏంటంటే అటు జగన్ వైసీపీ టీడీపీ ఇద్దరు లైన్ లో ఉంటే 2024 తర్వాత ఎవరినో ఒకరిని వదిలేసి ఇంకోరితో వెళ్ళవచ్చు అనేది వాళ్ళ అంచనా. సో అందువల్ల ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది, లాంగ్ టర్మ్ వ్యూతో విడిగా ఉంటుందా, ఇమీడియట్ గా ఎన్నో కొన్ని సీట్లు కావాలని కలుస్తుందా, ఒక రకమైన ఇన్ఎవిటేబుల్ సిచ్యువేషన్ కు బీజేపీ నెట్టివేయబడింది పవన్ కళ్యాణ్ ప్రకటనతో. అంటే నాగేశ్వర గారు ఎవరు అవునన్నా కాదన్నా మనకు క్లియర్ కట్ గా కనిపిస్తోంది, జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి అత్యంత ఆవశ్యకరమైన వ్యక్తి. అటు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ వాళ్ళు ప్రవేశపెడుతున్న ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చే విషయంలో కానీ, అంటే ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతున్నప్పుడు ఆయనకి ఇబ్బంది కలిగించే ఒక పరిణామానికి బీజేపీ మద్దతుగా ఉంటుందా, లేదంటే రాజకీయంగా టీడీపీ జనసేనతో వెళ్తేనే మనకు ఆ మాత్రం సీట్లు సర్దుబాట్లు కొన్ని ఎంపీ సీట్లైనా వస్తాయి కొన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయన్న రాజకీయ లెక్కలు చూసుకుంటుందా? అంటే బీజేపీ తప్పనిసరిగా రాజకీయ లెక్కలే చూసుకుంటుంది. అంటే రాజకీయ లెక్కల్లో రెండు రకాల లెక్కలు ఉంటాయి. ఒకటి తమకే సీట్లు వచ్చే లెక్క ఒకటైతే ఎవరు గెలిచినా తమకు మద్దతు ఇస్తే ఆ లెక్క కూడా వేరే ఉంటుంది. ఇప్పుడు బీజేపీ ఎంత గెలుచుకున్నా ఏ పొత్తుతో ఉన్నా ఒక ఎంపీ సీటో రెండు ఎంపీ సీట్లో తప్ప 25 ఎంపీ సీట్లు రావు. ఇప్పుడు బీజేపీ ఎంజాయ్ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ చెందిన 22 మంది వైసీపీ ముగ్గురు తెలుగుదేశం ఎంపీల మద్దతు. ఎందుకంటే ఇటీవల అవిశ్వాస తీర్మానం అప్పుడు అలాగే ఢిల్లీ సర్వీసుల బిల్లులో వైసీపీ టీడీపీ ఎంపీలు కలిస్తే బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. అవి విజయవాడలో కొట్టుకున్నా ఢిల్లీలో కలిసే ఉన్నారు వైసీపీ టీడీపీ ఎంపీలు. సో అందువల్ల బీజేపీకి ఏంటంటే ఎలాగూ తనకు 25 ఎంపీల మద్దతు ఉంది. సో అందువల్ల ఇప్పుడు ఇందులో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే వచ్చే ప్రయోజనం ఏంటి అని. అందువల్ల వైసీ అయితే అదే సమయంలో వైసీపీ వ్యతిరేక శిబిరంలో తామున్నట్లు బీజేపీ నటిస్తోంది కూడా అపోజిషన్ స్పేస్లో కొంత కేక్ పొందడానికి. అందుకే మీకు అమిత్ షా వైజాగ్ జేపీ నడ్డాలు వచ్చి అసలు జగన్మోహన్ రెడ్డి మించిన అవినీతి పడు దేశంలోనే లేడని చెప్పి ప్రకటించారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో పోటీ పడి వ్యాఖ్యానించారు. అందువల్ల మేము ఎలాగో అపోజిషన్ పేస్ లో ఉన్నాము, ఎలక్షన్ల వరకు టీడీపీతో కలిసి ఎలక్షన్ల తర్వాత ఆప్షన్ ఓపెన్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ టీడీపీ ఇద్దరు కలిసే ఉన్నారు బీజేపీతో, రేపు కూడా ఇద్దరు కలిసే ఉంటారు. పొత్తు ఎవరితో ఉంటుంది ఇప్పుడు, ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు అనుకోండి, రేపు ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన మద్దతు ఇవ్వడా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వటానికి మోడీ ఆ సీట్లో ప్రైమ్ మినిస్టర్ సీట్లో కూర్చున్నంత కాలం, ఆయన చేతిలో సిబిఐ ఈడీ ఉన్నంత కాలం, సిబిఐ ఈడీ కేసులో జగన్ పైన ఉన్నంత కాలం బీజేపీతో ఎలాంటి అనుబంధం లేకపోయినా బంధం అయితే ఉంటుంది. అది తెలుగుదేశంతో పెట్టుకున్నాడని కోపంతో ఆయన విడగొట్టుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆరాటపడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఆరాటపడుతున్నారు బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా కలవడానికి. ఒకవైపు టీడీపీ నాయకులు అంటున్నాడు అయ్యన పద్ధతి నిన్న అన్నాడు కేంద్ర బీజేపీ పెద్దలకు కనిపించడం లేదా అంటున్నారు, మరోవైపు చంద్రబాబు నాయుడు ఇప్పటికీ పొత్తు కొరకు ఆరాటపడుతున్నాడు. అందువల్ల బీజేపీకి వారు ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇట్ ఇస్ డిఫికల్ట్ టు స్పెక్యులేట్. టీడీపీతో కలిసి పోటీ చేస్తానికి అవకాశం బహుశా ఉండవచ్చు. అయితే ఇక్కడ ఇప్పటి వరకైతే బీజేపీ నిర్ణయం తీసుకోలేదు. తీసుకొని ఉంటే జనసేన మాత్రమే ప్రకటించి ఉండేది కాదు, బీజేపీ నాయకులు కూడా వచ్చి ఈ ములాఖత్ నేపథ్యంలో ప్రకటించి ఉండేవారు కదా. అందువల్ల బీజేపీ స్టిల్ నాట్ డిసైడెడ్ అనేది చాలా క్లియర్. అందుకే పవన్ కళ్యాణ్ తన డిసిషన్ ప్రకటించారు. అంటే నాగేశ్వర గారు పవన్ కళ్యాణ్ ఒకటి అన్నారు, అందరూ కలిసి రావాలి అని అన్నారు. ఒకవేళ బీజేపీ వచ్చి లెఫ్ట్ పార్టీలు కూడా వస్తే బీజేపీ ఉన్న కూటమిలో లెఫ్ట్ పార్టీలు చేరే అవకాశం ఉంటుందా, లేదంటే రాష్ట్ర ప్రయోజనాల ప్రాతిపదికగా అలాంటివన్నిటినీ పక్కన పెడతారా, కలిసి వచ్చే వాళ్ళు ఎవరు మీ అంచనా ఏంటి? దేశంలో ఎక్కడా బీజేపీ లెఫ్ట్ పార్టీస్ ఒకే కూటమిలో ఉండలేదు, ఉండవు, అది ఇంపాసిబుల్. అందువల్ల కానీ ఒక పాసిబిలిటీ ఏంటంటే బహుశా సిపిఐ తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నా బీజేపీని సిపిఐ వ్యతిరేకిస్తుంది. బీజేపీకి సిపిఐకి ఎలాంటి అండర్స్టాండింగ్ ఉండదు, కానీ సిపిఐకి టీడీపీకి అండర్స్టాండింగ్ ఉండే అవకాశం ఉంది. ఇది మనకు రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. విపి సింగ్ ప్రభుత్వాన్ని అటువైపు నుంచి బీజేపీ, ఇటువైపు నుంచి కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారు. ఎన్టీ రామారావు కూడా ఒక దశలో ఒకవైపు నుంచి బీజేపీ, మరోవైపు నుంచి కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారు. అయితే అప్పటి బీజేపీ వేరు, ఇప్పటి బీజేపీ వేరు. అప్పుడున్న బీజేపీ ఇంత ఛాలెంజింగ్ గా కమ్యూనిస్టులు భావించలేదు. ఇప్పుడు బీజేపీ దేశంలో అధికారంలో ఉంది, బీజేపీ వల్ల ప్రమాదం అని కమ్యూనిస్టులు భావిస్తున్నారు. అందువల్ల సిపిఎం మాత్రం బీజేపీతో
టీడీపీకి బంధం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కలవదు నాకు తెలిసినంత వరకు. కానీ సిపిఐ మాత్రం కలిసే అవకాశం ఉంది. బీజేపీని ఓడి వ్యతిరేకిస్తారు, టీడీపీ జనసేనతో కలుస్తారు. అప్పుడు టీడీపీ జనసేనలు బీజేపీతో సెపరేట్ చర్చలు, సిపిఐతో సెపరేట్ చర్చ జరుపుతారు. సో బీజేపీ పోటీ చేసే చోట్ల సిపిఐ మద్దతు ఇవ్వదు, సిపిఐ పోటీ చేసే చోట బీజేపీ మద్దతు ఇవ్వదు. తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలకు ఇచ్చిన సీట్లలో ఆయా పార్టీలకు మద్దతు ఇస్తుంది. అలాంటి అరేంజ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సిపిఎం మాత్రం ఇప్పటి వరకు తీసుకుంటున్న స్టాండ్ ఏంటంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీతో సంబంధం ఉన్న ఏ పార్టీతో మేము కలవమో అని వాళ్ళు తీసుకుంటున్న స్టాండ్ ఇది. మీరు అందుకే ఇటీవల ఆంధ్రప్రదేశ్ బంద్ సందర్భంగా గమనించండి, బంద్కు సిపిఐ మద్దతు ఇచ్చింది, సిపిఎం మద్దతు ఇవ్వలే. కానీ రెండు పార్టీలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తీరును ఖండించాయి. అందువల్ల బంద్ విషయంలో ఆ డిఫరెన్స్ మెయింటైన్ అయింది, కనుక ఎలక్షన్స్ లో కూడా అది మెయింటైన్ అవుతుంది. అంటే నాగేశ్వర గారు, ఒకవేళ బీజేపీ కనుక టీడీపీ జనసేనతో చేతులు కలిపితే, ఆల్రెడీ జనసేనతో చేతులు కలిపే ఉంది, టీడీపీతో వెళ్లాలన్న పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని సమర్థిస్తూ స్వాగతిస్తూ ముందుకెళ్తే కేంద్రం విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉండొచ్చు, కౌంటర్ స్ట్రాటజీ ఎలా ఉండొచ్చు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కౌంటర్ స్ట్రాటజీలు మోడీకి వేసే పరిస్థితులు లేదు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మోడీతో జగన్ బంధము పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి కాదు, అది పొజిషన్ ఆఫ్ వీక్నెస్ నుంచి, పొజిషన్ ఆఫ్ డెస్పరేషన్ నుంచి. ఇంతకుముందు చెప్పినట్లు మోడీ చంద్రబాబును కలిసిన, టీడీపీతో పొత్తు పెట్టుకున్న, రాష్ట్రంలో బీజేపీని విమర్శిస్తుంటారు కానీ కేంద్రంలో బీజేపీతో సఖ్యతతోనే ఉంటారు. ఎందుకుంటారంటే అక్కడ సిబిఐ ఈడీ ఉంది. ఇప్పుడు రేపు మోడీ తలుచుకుంటే రెండు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కూడా పోయిన ఆశ్చర్యం లేదు. మన జయలలిత అనుభవం చూసాం, జయలలిత జైలుకి వెళ్తే ఓపీఎస్ సీఎం అయ్యాడు తాత్కాలికంగా. అందువల్ల బీజేపీని తక్కువ అంచనా వేయలేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు, ఏ అసలు ఎక్కడ ఏమీ లేని చోట కూడా సిబిఐని ఈడీని పంపించేటువంటి చరిత్ర మనం చూసాం. మోడీ రాకపోతే ఈడీ వస్తే అని అందరికీ తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ ఈడీ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి వాకిట్లో పెరట్లో ఉంది ఈడీ. మోడీతో ఒక్కసారి పెట్టుకుంటే అది ఇంట్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్ కదా. అందువల్ల మోడీతో జగన్ పెట్టుకునే ప్రసక్తే లేదు. అది టీడీపీతో మోడీ బీజేపీకి ఉన్నా పెట్టుకోడు, లేకపోయినా పెట్టుకోడు. టీడీపీతో ఉంటే లోపల లోపల కుతకుతలాడతారు, ఇంత అన్యాయమా అంటారు. కానీ ఇంకో మార్గం లేదు, వారికి అనివార్యం అని అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళతో పెట్టుకుంటే మనకు ఇబ్బంది అవుతుంది అని. అందువల్ల బీజేపీతో ఐ థింక్ జగన్ రాష్ట్రంలో విమర్శించవచ్చు, ప్రశ్నించవచ్చు, బీజేపీ పైన అటాక్ చేయొచ్చు. కానీ కేంద్ర బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశంతో మైత్రి ఉండకపోవడం అనేది ప్రాతిపదికే కాదు. ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ ఇస్ నాట్ పొలిటికల్, ఇట్ ఇస్ ప్యూర్లీ పర్సనల్ రీజన్స్. అందువల్ల అది అలాగే ఉంటుంది అన్న అనుమానం.